హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చిన ప్రేమలు మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ సచిన్ సచిన్ని చూపిస్తారు అయితే సచిన్ తమిళనాడులో సేలంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు అలా తమ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అవడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కాలేజీలో చివరి రోజు అందరూ కలిసి కాలేజీలో తమ మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే జైన్ అనే స్టూడెంట్ తన కాలేజీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ ఉండగా అదే టైంకే సచిన్ తన ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చి సచిన్ అక్కడే ఉన్న తన క్లాస్మేట్ అయిన అంజలి అనే అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి సచిన్ కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి అంజలిని మొదట చూడగానే ఇష్టపడి తనని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు చాలాసార్లు అంజలికి తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనుకుంటాడు కానీ ధైర్యం సరిపోక చెప్పలేకపోయి ఉంటాడు అందుకే ఇక కాలేజీ చివరి రోజైనా ఈ రోజైనా తన ప్రేమ విషయం అంజలికి చెప్పకపోతే అంజలి ఇంకా తనకి దక్కదు అని ధైర్యం కోసం డ్రింక్ చేసి అక్కడికి వచ్చి అందరూ మాట్లాడేది అయిపోయాక అంజలిని పక్కకి తీసుకెళ్ళి తన ప్రేమ విషయం అంజలికి చెప్పేస్తాడు అది విన్న అంజలి మాత్రం చాలా సింపుల్గా నువ్వు డ్రింక్ చేస్తే గానీ నాతో ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు అయినా సారీ సచిన్ నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు అది కాక నేను జైన్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది విన్నా సచిన్ మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే నిజానికి ఫస్ట్ ఇయర్లో సచిన్ ని అంజలికి లైన్ వేయమని నీకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి చివరికి జైన్ సచిన్ ని ఎర్రిపుష్పం చేసి అంజలిని తన లైన్లో పడేలా చేసుకున్నాడని అర్థమయ్యి సచిన్ చాలా ఫీల్ అవుతాడు సీన్ కట్ చేస్తే అలా సచిన్ తిరిగి కేరళలో ఉన్న తన ఇంటికి వచ్చేస్తాడు సచిన్ ఇంట్లో తన అమ్మ నాన్న అండ్ అక్క ఉంటారు సచిన్ పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు ఇంకా సచిన్ అండ్ తన ఫ్రెండ్ సంజు మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్ళాలి అనుకుంటారు అందుకే తన వీసా కోసం సచిన్ తన ఫాదర్ని డబ్బులు అడగగా దానికి తన ఫాదర్ నేను రన్ చేస్తుంది చిన్న బేకరీ షాప్ అంత డబ్బు నా దగ్గర లేదు అంటాడు దాంతో సచినే ఆ డబ్బు ఎలాగైనా రెడీ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు అలా మొత్తానికి సచిన్ అండ్ సంజు వీసాకి అప్లై చేస్తారు అలా కొన్ని రోజులకి సంజుకి వీసా వస్తుంది కానీ సచిన్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు అనే కారణంతో వీసా రిజెక్ట్ అవుతుంది దాంతో సచిన్ చాలా బాధపడగా సంజు తనతో ఏం ఫీల్ అవ్వకురా మరో ఆరు నెలల తర్వాత మళ్ళీ వీసాకి అప్లై చేయవచ్చు అని చెప్పి సంజు యూకేకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో అలా అప్పటి నుంచి సచిన్ తన ఫాదర్ బేకరీ షాప్ చూసుకుంటూ ఉంటాడు అయితే ఊర్లో అందరికీ సచిన్ యూకే వెళ్తాను అని చెప్పి ఉండడంతో అందరూ సచిన్నే ఇంకా యూకేకి వెళ్ళలేదని వెటకరంగా అడుగుతూ ఉండడంతో వారి టార్చర్ భరించలేని సచిన్ వీసాకి మళ్ళీ అప్లై చేసేదాకా ఊరు వదిలి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు తన షాప్కి ఒక కేక్ ఆర్డర్ రావడంతో సచిన్ ఆ కేక్ ఇవ్వడానికి అడ్రస్కి వెళ్ళగా అక్కడే తన చిన్నటి స్కూల్ ఫ్రెండ్ అయిన అమలు ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు గుర్తుపట్టి తమ అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు సచిన్ బాధని అర్థం చేసుకున్న అమల్ అయితే నేను గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటి రూర్కీలో ఎంటెక్ చేయాలి అనుకుంటున్నా ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ రూర్కీలోనే ఉంది అందుకే గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్కి వెళ్తున్నాను నువ్వు నాతో పాటు హైదరాబాద్కి వచ్చి గేట్ కోచింగ్ తీసుకో ఈ ఆరు నెలలు నీకు ఊర్లో ఉండే బాధ తప్పుతుంది అని చెప్పగా ఆ ఐడియా సచిన్కి కూడా నచ్చి అలా అమల్ అండ్ సచిన్ హైదరాబాద్కి బయలుదేరుతారు సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయినా రేణుని చూపిస్తారు అయితే రేణు తన ఫ్రెండ్ కార్తిక సపోర్ట్తో హైదరాబాద్కి వచ్చి కార్తిక జాబ్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీలోనే టెస్టర్గా జాయిన్ అవుతుంది ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే రేణు టీంలోని సీనియర్ డెవలపర్ అయినా ఆది రేణుని మొదటిసారి చూడగానే ష్టపడి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ రేణుతో చాలా జోవియల్గా ఉంటాడు దాంతో రేణు కూడా ఆది చాలా మంచివాడు అని తనతో క్లోజ్గా ఉంటుంది నెక్స్ట్ సీన్లో అలా రేణు కార్తికతో పాటు తన ఫ్లాట్లోనే ఉంటుంది అయితే వీరితో పాటు తమ ఫ్లాట్లో నిహారిక అనే అమ్మాయి కూడా ఉంటుంది అయితే నిహారిక తనకి నచ్చినట్లు ఉండాలి అనుకునే ఒక మాడ్రన్ అమ్మాయి ఇదిలా ఉంటే మరో పక్క అమలు సచిన్ హైదరాబాద్కి వచ్చి తక్కువ ఖర్చులో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అందులో ఉంటూ గేట్ కోచింగ్లో జాయిన్ అవుతారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రేణు ఆదితో క్లోజ్గా ఉంటూ ఉండడంతో ఆది రేణుకి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని తనను ఇష్టపడుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా రేణుకి తన ఫస్ట్ శాలరీ పడడంతో కార్తిక అండ్ చిన్న పార్టీ ఇచ్చి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కార్తిక రేణుతో కాలేజీలో ఒకరిని లవ్ చేసి సెట్ అవ్వక వదిలేసావు కదా మరి ఇప్పుడు నీకు ఎలాంటి వాడు కావాలని అడగగా దానికి రేణు నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు ఎంతో కొంత నాకన్నా మెచ్యూర్గా గా ఆలోచించగలిగి లైఫ్లో సెటిల్ అయిన వాడు అయి ఉండాలి అని చెప్తుంది అది విన్న నిహారిక తనతో ఇప్పుడున్న కాలంలో మనకు కోరుకున్నవాడు మనకు దొరకడం చాలా కష్టం అందుకే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ కోక్ బిల్డింగ్ పై నుంచి కిందికి పడేస్తా ఇది ఎవరి మీద పడుతుందో వారే నీకు కాబోయేవాడు అని చెప్పి ఆ కోక్టిన్ ని బిల్డింగ్ పై నుంచి కిందికి పడేస్తుంది అలా కోక్టిన్ కింద పడగానే ఒక ముసలాయన ఈ కోక్టిన్ పాడేసింది ఎవరు అని పచ్చి బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తారు దాంతో వాళ్ళు తమ ఫ్లాట్ లోకి వెళ్లిపోతారు మరో పక్క టైం పాస్ చేయడానికి వచ్చిన సచిన్ కోచింగ్ సెంటర్ లో నిద్రపోతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే కోచింగ్ సెంటర్ టీచర్ అయిన స్వామి సార్ కి అమల్ అండ్ సచిన్ చాలా క్లోజ్ అందుకే ఒక రోజు స్వామి సార్ అమల్ అండ్ సచిన్ ని కలిసి తనకి మరి కొన్ని రోజుల్లో పెళ్ళని పెళ్లికి వారిని తప్పకుండా రావాలని ఇన్వైట్ చేయడంతో అమల్ హైదరాబాద్ లో ఉన్న తన రిలేటివ్స్ వాళ్ళ కార్ తీసుకుని పెళ్లికి ఆ కార్ లో వెళ్దామని సచిన్ కి చెప్తాడు మరో పక్క ఆది తన టీం వాళ్ళతో శ్రావణి పెళ్లికి ఎలా వెళ్దామని ప్లాన్ రెడీ చేసి అలాగే సంగీత రోజు అందరం కలిసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అందరితో ప్రాక్టీస్ చేయిస్తూ మెయిన్ గోపికగా రేణుని సెలెక్ట్ చేసి కృష్ణుడిగా ఆదిని సెలెక్ట్ చేసుకుంటాడు నెక్స్ట్ సీన్ లో అలా ఆది అండ్ టీం శ్రావణి పెళ్లికి చేరుకుంటారు ఆది రేణుతో మరింత క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి అమల్ అండ్ సచిన్ కూడా కారులో అక్కడికి చేరుకుంటారు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అమల్ అండ్ సచిన్ల టీచర్ స్వామి పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు రేణు వాళ్ళ టీం మెంబర్ అయిన శ్రావణినే అని అయితే అమలు అండ్ సచిన్ల కారు అదుపు తప్పి అక్కడే ఉన్న ఆది మీదకి వెళ్లడంతో ఆది వారి మీద చాలా సీరియస్ అయి వారిని కొట్టబోగా అప్పుడే అక్కడికి వచ్చిన రేణు అమలు అండ్ సచిన్లు అది కావాలని చేయలేదని అర్థమయ్యి ఆదిని కూల్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంది అయితే రేణుని మొదటిసారి చూడగానే సచిన్కి బాగా నచ్చి తనని ప్రేమించ స్టార్ట్ చేస్తాడు అదే విషయం అమల్కి చెప్తాడు ఇంకా అదే రోజు రాత్రి సంగీత్ లో ఆది రేణు అండ్ టీమ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా సచిన్ మాత్రం రేణునే చూస్తూ ఉంటాడు అయితే ఆది మాత్రం రేణుని టచ్ చేస్తూ హక్ చేసుకుని డాన్స్ చేయడంతో అది చూసిన సచిన్ కి చాలా కోపం వస్తుంది తన కోపం అంతా అమల్ పై చూపిస్తాడు అలా డాన్స్ చేయడం అయిపోయాక ఆది అండ్ రేణు సచిన్ ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సచిన్ రేణుని ఇంప్రెస్ చేయడానికి రెండు చెత్త జోకులు వేస్తాడు అయితే ఆ జోక్స్ కి కూడా రేణు నవ్వుతుంది దాంతో కోపం వచ్చిన ఆది గూగుల్లో సెర్చ్ చేసి మరీ రేణు అండ్ కార్తికకి జోక్స్ చెప్తాడు కానీ ఆ జోక్స్కి రేణు అండ్ కార్తిక నవ్వరు దాంతో ఆది హర్ట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి రేణు అండ్ కార్తిక మాట్లాడుకుంటూ ఉండడం చూసిన సచిన్ రేణుతో క్లోజ్ అవ్వడానికి ఇదే మంచి టైం అని అమల్ని తీసుకుని వారి దగ్గరికి వెళ్ళి వారితో కాసేపు మాట్లాడి కొంచెం క్లోజ్ అవుతారు అదంతా దూరం నుండి చూస్తున్న ఆదికి సచిన్ అండ్ అమల్ మీద చాలా కోపం వస్తుంది ఇంకా మరుసటి రోజు స్వామి అండ్ శ్రావణిలో పెళ్లి అయిపోయాక ఆది తనకి వైజాగ్ లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉందని అందుకే హైదరాబాద్ అని రేణు అండ్ కార్తికకి చెప్పి మిగతా టీం మధ్యలో ఒక ట్రిప్ కి వెళ్ళి తర్వాత హైదరాబాద్కి వెళ్తారు వారితో వెళ్ళమని చెప్తాడు అయితే ట్రిప్ కి వెళ్ళడం ఇష్టం లేని రేణు అండ్ కార్తిక ఇప్పుడే హైదరాబాద్కి వెళ్ళాలని ఫిక్స్ అవ్వగా అదే టైంకే సచిన్ అండ్ అమల్ కార్ లో హైదరాబాద్కి వెళ్తున్నారు అని తెలిసి వారితో పాటు హైదరాబాద్కి వస్తామని అడగ్గా ఇంకేముంది సచిన్ హైదరాబాద్ దాకా రేణుతో టైం స్పెండ్ చేయొచ్చు అని ఓకే అని చెప్తాడు దాంతో రేణు అండ్ కార్తిక ఆదికి అది విషయం చెప్పి వెళ్ళబోగా ఆదికి రేణు సచిన్తో వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు కానీ రేణు ఫోర్స్ చేయడంతో ఆది సచిన్ అండ్ అమల్ ఆధార్ కార్డ్ అండ్ డీటెయిల్స్ తీసుకుని వారితో పంపుతాడు అలా కారులో నలుగురు హైదరాబాద్కి బయలుదేరుతారు జర్నీలో నలుగురు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అలా హైదరాబాద్కి చేరుకొని రేణు అండ్ కార్తికని సేఫ్టీగా వారి అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేస్తారు దాంతో ఇద్దరు సచిన్ అండ్ అమల్కి థ్యాంక్స్ చెప్తారు రేణు తనతో క్లోజ్గా మాట్లాడడంతో తన మీద రేణుకి ఇంట్రెస్ట్ ఉందని సచిన్ కూడా అనుకుంటాడు అదే విషయం అమల్కి చెప్పారు చెప్పగా దానికి అమల్ నాకెందుకో నీకు రేణుకి అస్సలు సెట్ అవ్వదు అనిపిస్తుంది అదీ కాక ఆది అండు రేణులో డ్యాన్స్ చూసావుగా వారి క్లోజ్నెస్ చూస్తుంటే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారనిపిస్తుంది అనగా సచిన్ మాత్రం అది ఎంత పట్టించుకోకుండా ఇక మీదట రేణుకి ఎలా దగ్గర అవ్వాలోని ఆలోచించాలి అని అందుకే ఈ కోచింగ్ ఆపేసి ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఆ జాబ్ కూడా నువ్వే ఇప్పించాలి నీ కజిన్ థామస్ అమ్మకి ఫ్రైడ్ చికెన్ షాప్ ఉంది కదా అందులో ఒక చిన్న జాబ్ ఇప్పించని రిక్వెస్ట్ చేయడంతో అమల్ సచిన్కి టీఎఫ్సిలో జాబ్ ఇప్పిస్తుంది అంతేగాక సచిన్ ప్రేమ కోసం అమల్ కార్తికాని అడిగి వారి అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉండేందుకు ఒక చిన్న రూమ్ చూడమని చెప్పడంతో కార్తిక ఒక చిన్న రూమ్ చూస్తుంది దాంతో అమల్ అండ్ సచిన్ అక్కడికే షిఫ్ట్ అవుతారు అలా తమకి రూమ్ చూసి పెట్టినందుకు రేణు అండ్ కార్తికకి చిన్న టీ పార్టీ ఇచ్చి నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సచిన్ అండ్ అమల్ వారితో లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది అందుకే వీకెండ్స్ పబ్ కి వెళ్తే అక్కడ వారు కపుల్స్ కి మాత్రమే ఎంట్రీ అని లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఈ వీకెండ్ మీరు ఫ్రీ అయితే పబ్కి వెళ్దామని అడగ దానికి రేణు అండ్ కార్తిక మాకు కూడా చాలా బోరింగ్గానే ఉంటుంది సరే వెళ్దామని చెప్తారు దాంతో సచిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్లో అలా సండే రోజు రేణు కార్తిక సచిన్ అండ్ అమల్ కలిసి పబ్కి వెళ్తారు అలా అందరూ పబ్లో ఎంజాయ్ చేస్తూ ఉండగా సచిన్ అండ్ అమల్ కార్తికని పక్కకి పిలిచి తనతో సచిన్ రేణుని ఇష్టపడుతున్నాడు అని ఈ విషయంలో వీడి ప్రేమకుని హెల్ప్ కావాలని అడగ దానికి కార్తిక షాక్ అయ్యి చూడు సచిన్ రేణు నేను అస్సలు యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే తన లైఫ్ ప్లాన్ ఏంటి అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంది తనకంటే మెచ్యూర్గా ఆలోచించే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని రేణు అనుకుంటుంది నువ్వేమో యూకే అని తర్వాత గేట్ కోచింగ్ అని ఇప్పుడు టీఎఫ్సిలో జాబ్ చేస్తున్నావు అసలు నీ లైఫ్ ప్లాన్ ఏంటో నీకే తెలియదు అంతేకాక ఆది అండ్ రేణు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు మరి కొన్ని రోజుల్లో ఇద్దరు రిలేషన్షిప్లో ఉండే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పడంతో అదంతా విన్న సచిన్ రేణు కోరుకునే లక్షణాలు తనలో ఒకటి కూడా లేవని అర్థమైన సచిన్ తను రేణుని ఇష్టపడుతున్న విషయం తనకి చెప్పకు అని కార్తికాని రిక్వెస్ట్ చేసి తర్వాత అదే బాధతో ఫుల్గా డ్రింక్ చేసి డ్యాన్స్ చేస్తూ అలాగే మత్తులో కింద పడిపోతాడు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే బాగా ఆలోచించిన సచిన్ రేణు ప్రేమ విషయంలో తను నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కాక బాధపడుతూ ఉండడం అమలు చూసి నీ ప్రేమ విషయంలో నీకు విలన్ ఆ ఆది అందుకే నువ్వు ముందు రేణుకి నీ మీద గుడ్ ఒపీనియన్ వచ్చేలా చేసుకో అని చెప్తాడు అదంతా విన్న సచిన్ అదే ఆలోచిస్తూ తన జాబ్కి వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే మరో పక్క ఆఫీస్లో రేణు తన ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మారడంతో ఆదితో పాటు తన టీం అందరూ ట్రీట్ అడగడంతో రేణు వారితో ఈరోజు లంచ్ ఫుడ్ నేనే ఏర్పాటు చేస్తా అని సచిన్కి ఫోన్ చేసి విషయం చెప్పి మీ టీఎఫ్సీలో ఏం బాగుంటుందని అడగగా దానికి సచిన్ బర్గర్ బాగుంటుంది అని చెప్తాడు దానికి రేణు అయితే మా ఆఫీస్ దగ్గరికి కొన్ని బర్గర్స్ తీసుకుని రమ్మని చెప్తుంది దాంతో తమ షాప్ నుండి రేణు ఆఫీస్ చాలా దూరంలో ఉన్నా సరే రేణు కోసం బర్గర్స్ డెలివరీ చేయడానికి వెళ్తాడు సచిన్ తన కోసం దూరం నుంచి రావడంతో రేణు తనతో నీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసిన కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడి నీకు జాబ్ రికమెండ్ చేస్తాను నీ రిజ్యూమ్ పంపు అంటుంది దాంతో సచిన్ కూడా సరే అని చెప్పి రేణు తన మీద చూపిస్తున్న కేర్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆది తనకి ఫుల్గా ఆకలిగా ఉంది అని ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో రేణు వెళ్ళిపోతుంది అలా అందరూ బర్గర్స్ తింటూ ఉంటారు అయితే అప్పుడే ఆదికి ఆ బర్గర్స్ సచిన్ తెచ్చాడు అని రేణు ఇప్పటికి కూడా సచిన్తో మాట్లాడుతుందని తెలిసి చాలా కోపం వచ్చి బర్గర్స్ బాగున్నా సరే బర్గర్స్ బాగోలేవు అని సచిన్ చీప్ క్వాలిటీ ఫుడ్ తెచ్చాడు అని చెప్తాడు అదంతా చూస్తున్న రేణుకి ఆది కావాలనే సచిన్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తున్నాడని అర్థమవుతుంది ఇదిలా ఉంటే సచిన్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో తమ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వెళ్తున్నా నువ్వు నేను మాత్రమే ఇంకా తీసుకోలేదు వస్తావా అని అడగగా అలా సచిన్ తన సర్టిఫికేట్స్ తీసుకోవడానికి సేలం వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుని కాలేజీ బయటికి వచ్చి అప్పుడే రేణు తన వాట్సాప్ స్టేటస్లో తను కేరళలోని తన పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నట్టు పెట్టి ఉండడం చూసి వెంటనే రేణుకి ఫోన్ చేసి నువ్వు ట్రైన్లో వెళ్తున్నావా సడన్గా ఈ జర్నీ ఏంటి అని అడగ దానికి రేణు సడన్గా ఏమీ లేదు టికెట్స్ ఎప్పుడో బుక్ చేసుకున్నా సరే కానీ నువ్వు తెచ్చిన బర్గర్స్ తిన్నాక నాకు హెల్త్ అస్సలు బాగోలేదు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్తుంది అలాగే తను మరి కాసేపట్లో సేలం రైల్వే స్టేషన్ క్రాస్ చేయబోతున్నా అంటుంది అది విన్న సచిన్ రేణుకి తను ఇచ్చిన బర్గర్ వల్లే మోషన్స్ అని అందుకే తను ఒకసారి చూడాలి అని ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుని సేలం రైల్వే స్టేషన్కి వస్తా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి రేణు వద్దు అంటున్నా సరే సచిన్ చాలా కష్టపడి సేలం రైల్వే స్టేషన్కి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకెళ్ళి ఇస్తాడు ఇదే ప్రాసెస్లోనే సచిన్ మొబైల్ కిందపడి డిస్ప్లే పగిలిపోతుంది అలా సచిన్ మెడిసిన్స్ రేణుకి ఇవ్వగానే ట్రైన్ స్టార్ట్ అవుతుంది అదంతా చూసిన రేణుకి సచిన్ తన కోసం అంతా రిస్క్ చేసినందుకు చాలా ఫీల్ అవుతుంది అలా కాసేపటికే రేణు సచిన్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని దానికి సచిన్ ఇదే ట్రైన్లో ప్యాసింజర్ బోగిలో ఉన్న నేను కూడా కేరళకి వస్తున్నా వీసాకి మళ్ళీ అప్లై చేసేందుకు అని చెప్తాడు అది విన్న రేణు అయితే నెక్స్ట్ స్టేషన్లో నేను ఉన్న బోగిలోకి రా ఇద్దరం కలిసే వెళ్దాం అంటుంది దానికి సచిన్ కూడా సరే అంటాడు నిజానికి సచిన్ కూడా రేణుతో కలిసి ట్రావెల్ చేయాలనే టైం స్పెండ్ చేయాలనే ట్రైన్ ఎక్కి ఉంటాడు నెక్స్ట్ స్టేషన్లో సచిన్ రేణు దగ్గరికి వస్తాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు తమ తమ పేరెంట్స్ గురించి ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటారు అదే టైంకి ఆది రేణుకి వీడియో కాల్ చేసి మాట్లాడతాడు అయితే ఆది రేణు పక్కన సచిన్ ఉండడం చూసి షాక్ అయ్యి రేణు నీకు అసలు ఏమైంది వాడితో ట్రావెలింగ్ అంత సేఫ్ కాదు వెంటనే ట్రైన్ దిగిపో అనగా దానికి రేణు టెన్షన్ పడకు అది తను నాకు మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చాడు అంటుంది కానీ ఆది మాత్రం ఆ సచిన్ చాలా డేంజర్ వాడికి దూరంగా ఉండు అంటూ ఉండగానే ఫోన్లో సిగ్నల్ కట్టవడంతో కాల్ డిస్కనెక్ట్ అవుతుంది అయితే రేణు ఆది మాటలు పెద్దగా పట్టించుకోదు అప్పుడే సచిన్ రేణుతో మీరు ఎంత రిలేషన్షిప్లో ఉన్నా సరే అన్ని సార్లు కాల్ చేయాలా అంటాడు దానికి రేణు నీకేమైనా పిచ్చా క్లోజ్గా ఉంటే రిలేషన్షిప్ లో ఉన్నట్లేనా అంటుంది అది విన్న సచిన్కి రేణుకి ఆది మీద ఇంట్రెస్ట్ లేదని అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇద్దరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుంటూ జర్నీ ఎంజాయ్ చేస్తారు ఇంకా అలా కాసేపటికి రేణు టైర్డ్ అయ్యి అలాగే నిద్రపోతుంది అప్పుడే సచిన్ రేణుకి తన ప్రేమ గురించి చెప్పాలనుకున్న మాటలన్నీ రేణు నిద్రపోతూ ఉండగా చెప్పేస్తాడు తర్వాత సచిన్ తన స్టేషన్ రాగానే వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే రేణు సచిన్తో ఈ నెల ఇరవై మూడున్న బర్త్డేకి నా ఫ్లాట్లోనే పార్టీ ఏర్పాటు చేసా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే నువ్వు కూడా తప్పకుండా రావాలని పిలుస్తుంది దాంతో సచిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంతేగాక తనకి మెడిసిన్స్ తెస్తూ మొబైల్ పగిలిపోవడంతో రేణు సచిన్ కి తన సెకండ్ ఫోన్ ఇస్తుంది దాంతో కేరళలో ఉండని రోజులో రేణు అండ్ సచిన్ చాటింగ్ చేసుకుంటూ కాల్స్ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు సీన్ కట్ చేస్తే అలా రేణు అండ్ సచిన్ తిరిగి హైదరాబాద్కి వచ్చిస్తారు సచిన్ ట్రైన్ జర్నీలో జరిగిందంతా అమల్కి చెప్తాడు అది విన్న అమల్ అయితే ఇద్దరు క్లోజ్ అవుతున్నారన్నమాట అంటాడు అలా అమల్ అండ్ సచిన్ రేణు బర్త్డే రోజు తన ఫ్లాట్ కి వెళ్తారు ఆ పార్టీకి రేణు పేరెంట్స్ ఆది కార్తిక కూడా వచ్చి ఉంటారు అయితే ఆది సచిన్ అండ్ అమల్ని చూసి షాక్ అయ్యి రేణు పేరెంట్స్ తో క్లోజ్ గా మాట్లాడుతూ వారి ముందు సచిన్ అండ్ అమల్ని తక్కువ చేసి మాట్లాడుతూ తను హీరోలా బిల్డప్ కొడుతూ ఉంటాడు అయితే రేణు పేరెంట్స్ కి ఆది దగ్గర అవడం సచిన్ కి అస్సలు నచ్చదు రేణు కూడా ఆది సొల్లు మాటలు పెద్దగా పట్టించుకోదు అదంతా చూస్తున్న అమల్ సచిన్ తో ఆది చాలా ఫాస్ట్ గా ఉన్నాడు రా నువ్వు కూడా రేణుకి దగ్గర అవడానికి ట్రై చేయాలి అంటాడు అప్పుడే రేణు తన పేరెంట్స్ కి సిటీ మొత్తం చూపించాలని చిన్న ట్రిప్ ప్లాన్ చేసి అలా అందరూ సిటీ మొత్తం తిరిగి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సచిన్ రేణుకి దగ్గర అవ్వాలని తనతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆదివారికి అడ్డుపడుతూ ఉంటాడు దాంతో సచిన్ కి చాలా కోపం వస్తుంది అయితే రేణు కూడా ఆదితో టైం స్పెండ్ చేయకుండా సచిన్తోనే ఉంటుంది అదంతా చూస్తున్న ఆదికి చాలా కోపం వస్తుంది బట్ కంట్రోల్ చేసుకుంటాడు అలా రేణు అండ్ సచిన్ ఆ ట్రిప్ లో మరింత క్లోజ్ అవుతారు నెక్స్ట్ సీన్ లో రేణుకి సచిన్ రెజ్యూమ్ పంపగా ఆ రెజ్యూమ్ చూసిన రేణు సచిన్తో దీన్ని ఎవడైనా రెజ్యూమ్ అంటాడా ఈ రెజ్యూమ్ చూస్తే నీకు ఎప్పటికీ జాబ్ రాదు పదా నేనే నీకు మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తా అని ఇద్దరు ఇంటర్నెట్ షాప్కి వెళ్తారు అలా రేణు సచిన్ డీటెయిల్స్ అడుగుతూ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తూ ఉండగా అదే ప్రాసెస్లోనే సచిన్ రేణుకి తన ప్రేమ విషయం చేపిస్తాడు అది విన్న రేణు షాక్ అయ్యి మన ఇద్దరికీ సెట్ అవ్వదు అయినా నాకు నువ్వు నచ్చలేదు అంటుంది దానికి సచిన్ మరి నాకు నీ ఫోన్ ఇవ్వడం నా జాబ్ కోసం నా మీద ఇంత కేర్ తీసుకోవడం ఇదంతా ఏంటి అనగా దానికి రేణు ఇదంతా ప్రేమ కాదు అంటుంది దానికి సచిన్ అవునులే నీకు ఆది ఆప్షన్ గా ఉన్నాడుగా అందుకే ఇలా అంటున్నావు అనగా అది విన్నర్ రేణుకి కోపం వచ్చి ఆది నా బెస్ట్ అయినా నీలాగా మాత్రం ఆది బిహేవ్ చేయడు అంటుంది దాంతో సచిన్ కి చాలా కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోగా రేణు కూడా కోపంతో తన ఫ్లాట్ కి తిరిగి వెళ్ళిపోతుంది అలా తిరిగి ఫ్లాట్ కి వచ్చిన రేణుకి కార్తిక ఆఫీస్లో రిజైన్ చేసి బెంగళూరులో జాబ్ చేసి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అని తెలిసి కార్తిక కూడా వెళ్ళిపోతే తను ఒంటరిని అని చాలా ఫీల్ అవుతుంది ఇదిలా ఉంటే ట్రిప్లో రేణు తనని కేర్ చేయకుండా సచిన్తో క్లోజ్గా ఉన్నందుకు ఆది కోపంతో రేణుకి హెవీ వర్క్ ఇస్తూ ఉంటాడు ఇంకా రేణు సచిన్ కోసం చూసిన జాబ్ ఇంటర్వ్యూకి సచిన్ వెళ్ళకపోవడంతో రేణు వెళ్ళి సచిన్ ని కలిసి నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఇంటర్వ్యూకి ఎందుకు అటెండ్ అవ్వలేదు అయినా నేను నీకు గా చేసిన పనులన్నీ కూడా నువ్వు నీ మీద ప్రేమతో చేశాను అనుకుంటున్నావు అందుకే ఇక మీదట మనం కలవటం కలిసి తిరగడం వద్దు ఇది ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిది అనగా సచిన్ చాలా ఎమోషనల్ అవుతాడు రేణు తనతో అయినా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అయినా లవ్లో నీకు ఇదే ఫస్ట్ రిజెక్షన్ కాదు కదా అంటుంది ఆ మాట విన్న సచిన్ మరింత ఎమోషనల్ అయ్యి తన సిమ్ కార్డ్ తీసుకుని రేణు ఫోన్ తనకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో రేణు కూడా చాలా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే అలా సచిన్ రూమ్కి వచ్చి అమలుకి జరిగిందంతా చెప్పి నేను ఇన్ని రోజులు ఎవరి ఇక్కడే ఉండిపోయానో ఆ ప్రేమే ఇంకా నాకు దక్కదు అని తెలిసినప్పుడు ఇంకా నాకు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదు నేను వెంటనే కేరళకి వెళ్ళిపోతాను అని చెప్పి కేరళకి బయలుదేరగా అమల్ సచిన్ని ఓదార్చి కేరళకి పంపుతాడు నెక్స్ట్ డే మార్నింగ్ రేణు సచిన్ని కలవడానికి రూమ్కి రాగా అమల్ అంతా చెప్పి అయినా సచిన్ నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఇష్టమైతే ఇష్టమని లేకపోతే నో అని చెప్పాలి కానీ సచిన్ పర్సనల్ లైఫ్ అయినా నీకు ఇలాంటి లవ్ రిజెక్షన్స్ కొత్త కాదు అని మాట్లాడడం చాలా తప్పు అందుకే సచిన్ చాలా ఫీల్ అయ్యాడు అని చెప్పడంతో అది విన్న రేణు కూడా తప్పు చేశానేమో అని బాధపడుతుంది మరోపక్క కార్తిక రేణుని వదిలి బెంగళూరుకి వెళ్ళిపోతుంది ఇంకా సచిన్ జరిగిందే తలుచుకొని కేరళలో చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా రేణు కూడా ఒంటరి అవ్వడంతో చాలా ఎమోషనల్ అయ్యి సచిన్తో మాట్లాడాలని చాలాసార్లు కాల్స్ మెసేజెస్ చేస్తుంది కానీ సచిన్ ఎలాంటి రిప్లై ఇవ్వడు అలా కొన్ని రోజులకి కార్తీకనుడు తన బాయ్ ఫ్రెండ్కి కి పెళ్లి ఫిక్స్ అవడంతో హైదరాబాద్ లో అందరికీ పార్టీ ఏర్పాటు చేసి అందరినీ ఆ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది అలా ఆ పార్టీ రోజు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా రేణు మాత్రం సచిన్ గురించి ఆలోచిస్తూ శాడ్గా గా ఉంటుంది అప్పుడే అక్కడికి సచిన్ అండ్ అమలు వచ్చి డ్రింక్ చేస్తూ ఉంటారు వారిని చూసిన రేణు వారి దగ్గరికి వెళ్ళి సచిన్తో నా కాల్స్ మెసేజెస్కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదని అడగ దానికి సచిన్ నాకు ఎవరున్నారని రిప్లై ఇవ్వాలి నాకు ఎవరు లేరు అయినా నాకు వీసా అప్రూవ్ అయ్యింది యూకేకి వెళ్ళిపోతున్నా అనడంతో అది విన్నా రేణు చాలా బాధపడుతుంది అదంతా అప్పుడే అక్కడికి వచ్చిన ఆది చూసి సచిన్ దగ్గరికి వచ్చి అసలు నీకు రేణుకి మధ్య ప్రాబ్లం ఏంటి అని అడగ దానికి సచిన్కి చాలా కోపం వచ్చి నేను రేణుని లవ్ చేస్తున్నా అదే విషయం తనకి చెప్పాను అదే ప్రాబ్లం అయింది అంటాడు అది విన్నా ఆది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయినా రేణు నన్ను ఇష్టపడుతున్నప్పుడు నీకు ఓకే ఎలా చెప్తుంది కావాలంటే రేణుతో అందరి ముందు చెప్పిస్తా అని రేణుని అక్కడికి పిలిచి రేణు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా చెప్పు అని అడగ్గా దానికి రేణు లవ్ చేయట్లేదు అంటుంది దాంతో అది విన్న సచిన్ అండ్ అమల్తో పాటు అక్కడ ఉన్న అందరూ నవ్వుతారు దాంతో ఆదికి చాలా కోపం వచ్చి నా పవర్ ఏంటో మీ ఇద్దరికి చూపిస్తా అని అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోగా సచిన్ అండ్ అమల్ మందు ఎక్కువ కింద పడిపోతారు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం అమల్ సచిన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి కార్ లో బయలుదేరగా ఈ విషయం తెలిసిన రేణు చాలా బాధపడి సచిన్తో చివరిసారి మాట్లాడాలి అని వారితో పాటు కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్తూ సచిన్తో మాట్లాడాలని చూడగా సచిన్ మాత్రం రేణుతో మాట్లాడాడు ఇదిలా ఉంటే ఆది మాత్రం సచిన్ అండ్ అమల్ మీద కోపంతో వారి కాళ్ళు విరగ్గొట్టాలి అని ఒక రౌండీ గ్యాంగ్తో మాట్లాడి సచిన్ కారు ని ఫాలో అవుతూ వెళ్తారు ఇంకా సచిన్ అండ్ రేణు జరిగిన వాడిని గుర్తు చేసుకుంటూ రేణు సచిన్తో నువ్వు నాకు దూరం అయినప్పుడే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యిందని అలా ఐ లవ్ యూ అని చెప్పడంతో అది విన్నాను సచిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే అదే టైంకే ఆది అండ్ రౌడీ గ్యాంగ్ వారి కార్ని ఫాలో అయ్యి ఆపి సచిన్ అండ్ అమల్ని కొట్టాలి అని చూడగా రేణు ఆదితో గొడవలు వద్దు అని అర్థమయ్యేలా చెప్పాలని చూసినా సరే వినకపోవడంతో రేణుకి చాలా కోపం వచ్చి తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే బయటకి తీసి వారి మీద కొట్టి అందరూ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అప్పుడే రేణు సచిన్ హక్ చేసుకుని ఇంకా మనం సింగిల్స్ కాము ఇక మీదట మన మధ్య లాంగ్ డిస్టెన్స్ లవ్ ఉంటుంది అని అలా ఇద్దరు చాలా ఎమోషనల్ అవ్వగా రేణు ను తనకి బాయ్ చెప్పడంతో సచిన్ అలా యూకేకి వెళ్ళిపోతాడు తర్వాత అలా ప్రతిరోజు ఇద్దరు కాల్స్ అండ్ మెసేజ్ చేసుకుంటూ లాంగ్ డిస్టెన్స్ లవ్ ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ఆ రోజు నిహారిక ఆ కోక్ బాటిల్ ఎవరి మీద అయితే పడుతుందో తనే నీకు కాబోయే హస్బెండ్ అని అలా కోక్ బాటిల్ ని కింద పడేసి ఉంటుంది కదా అది నిజానికి అప్పుడే అటుగా వచ్చిన సచిన్ మీద పడి ఉంటుంది అయితే అక్కడే ఉన్న ఒక ముసలి వ్యక్తి చూసి ఆ కోక్ బాటిల్ పాడేసిన వారిని తిడతాడు దాంతో రేణు నిహారికాండ్ కార్తిక ఆ కోక్ బాటిల్ ఆ ముసలి వ్యక్తిపైనే పడింది అనుకుని ఉంటారు అలా అక్కడితో మూవీ అనేది ఎండవుతుంది